జాతీయ రహదారి ఎన్హెచ్ 516E నిర్మాణ పనుల కోసం హుకుంపేట మండలం కొట్నాపల్లి వద్ద ఏర్పాటు చేసిన నల్లరాయి క్వారీని తక్షణమే నిలుపుదల చేయాలని పంచాయతీ ఉప సర్పంచ్ డిమాండ్ చేశారు. కొట్నాపల్లి పంచాయతీ కొత్త వలస గ్రామంలో 3 సంవత్సరాల క్రితం నల్లరాయి క్వారీ ఏర్పాటు చేశారు. క్వారీలో జరిగే పేలుళ్ల ద్వారా దుమ్ము ధూళి వెదజల్లి సమీపంలోని పంట పొలాలు నాశనమవుతున్నాయని, నివాస గృహాలు పేలులకు అదిరి మీటలు వారుతున్నాయని, పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారని, నీరు కలుషితమవుతుందని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరగడంతో ఉన్నతాధికారులు గురువారం గ్రామస్తులను విచారణ జరిపి వాస్తవాలను రాబట్టాలని ఆదేశించడంతో గురువారం కొట్నాపల్లి గ్రామంలో విఆర్ఓ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సభ పీసా కమిటీ పేరుతో తప్పుడు సంతకాలు చేసి క్వారీ నిర్మాణ పనులు చేపట్టారని, 3 ఏళ్ల కాలపరిమితి అని చెప్పి 3 ఏళ్లు పూర్తి కావచ్చినా బాంబుల పేలుళ్లు యథావిధిగా జరుపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేసి లిఖితపూర్వకంగా రాసిచ్చారు. నా పేరు పాంగి చిన్నబాబు, నేను కొట్నాపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ని. ఈ రాయి క్వారీ నిలుపుదల కోసము ఈరోజు మా యొక్క విఆర్ఓ వచ్చి మా జనాలందరి సమక్షంలో స్టేట్మెంటు నిలుపుదల కోసం తీసుకోవడం జరిగింది. అయితే ఈ రాయి క్వారీ వల్ల మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ రాయి క్వారీని తక్షణమే నిలుపుదల చేయాలని పై అధికారులకు మేము గ్రామ ప్రజలందరూ కలిసి సుమారుగా మా పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 17 గ్రామ ప్రజలందరూ కలిసి మేము నిలుపుదల చేయాలని శ్రీ ప్రభుత్వం వారికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ, పై అధికారులందరికీ ఈరోజు మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ తాగునీటి కూడా చాలా ఇదైపోయింది, సరిగా పంట నష్టం కూడా జరుగుతుంది కోరి ఉండడం వల్ల జనాల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. సరిగా ఇల్లులు అయితే బీటలు వారిపోతున్నాయి, నష్టపరియం కూడా చాలా జరుగుతుంది. ఇంటీరియర్ ఆస్తి కూడా మరి చిన్న చిన్న తపిలాలు గిన్నెలు కూడా ఈ బాంబు బ్లాస్టింగ్ వల్ల పడిపోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అధికారులు మా తక్షణమే దీనిపై చర్య తీసుకోవాల్సింది బాధ్యత అధికారులపై ఉంది. కాబట్టి దీన్ని తప్పకుండా ఈ అధికారులు దీన్ని తక్షణమే చర్య తీసుకొని ఉన్నటువంటి కోరిని నిలుపుదల చేయవలసిందిగా కోరుచున్నాం. అయితే ఇకపోతే మాకు చుట్టుపక్కల ఉన్నటువంటి 17 గ్రామాల ప్రజలకి పంట నష్టం కానీ దాంట్లో ఏది జరిగినా మేము నష్టపరిహారం ఇస్తామని, ఈరోజు మా గిరిజన ప్రాంతంలో అయితే చింత చెట్లు కానీ పనస చెట్లు కానీ దానివల్ల మామిడి తోట కానీ పసుపు పిప్పలు ఇటువంటి దాన్ని మేము సంవత్సరానికి ఎంతో కొంత లబ్ధి పొందుతున్నాము, దాన్ని కూడా పంట దిగుబడి చాలా తక్కువ వస్తుంది, దాన్ని కూడా వాళ్ళు మా పంట నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు. అది కూడా మాట చెప్పడం ఇంతవరకు కానీ ఏ రోజు మాకు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. అయితే ఇకపోతే మళ్ళీ కొలాయి అని వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా ఇంటింటి కొలా వేసి మీకు మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు, కానీ అటువంటి జరగడం లేదు. మా పరిధిలో ఉన్నటువంటి మరి ఇంకా చాలా ఉన్నాయి, అటువంటిది జరగకుండా చేయవలసిన బాధ్యత కలెక్టర్ గాని పిఓ గారు గారి ఉంది. కాబట్టి అధికారులకి మేము మనవి చేస్తున్నాం. అయితే ఇకపోతే ఆ స్టేట్మెంట్ కూడా తీసుకునేటప్పుడు ఏం చేశారంటే పీసా కమిటీ అని గ్రామ సభ పెట్టకుండానే నేను ఉప సర్పంచ్ అనేటువంటి నాకు కూడా తెలియకుండా ఈరోజు ఆ గ్రామ తీర్మానం ఎలాగెళ్ళిందో కూడా వెళ్ళడానికి కారకులు ఎవరన్నది కూడా తగ్గ చర్యలు తీసుకోవాలి. ఇకపోతే దాన్ని కూడా నేను సంతకం చేయలేదు, దాన్ని నా సంతకం కూడా ఫోర్జర్ చేశారు. కాబట్టి ఆ ఫోర్జర్ చేసిన సంతకాన్ని ఎవరైతే ఆ దాన్ని ఉన్నారో, ఆ దాన్ని ఇన్వాల్వ్ అయినారో ఆ వ్యక్తులకి వాళ్ళకి తక్షణమే చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నేను ఒక ఉప సర్పంచ్కి ఇటువంటి అన్యాయం జరిగితే నా సంతకం ఫోర్జర్ చేస్తే సాధారణ మనుషుల పరిస్థితి ఏంటి? అసలు దీన్ని నేను ప్రశ్నిస్తున్నాను. అధికారులు కూడా ఇది ఎటువంటి దేని ప్రకారంగా తీసుకున్నారు? ఎంఆర్ఓ గారు కానీ ఆ రోజుల్లో వెంకటేశ్వరరావు అనే ఎంఆర్ఓ ఉన్నారు, ఆర్ఐ గారు ఎవరు నాకు తెలియదు, కానీ ఆయన పైలు కూడా చర్య తీసుకోవాలి. నేను సంతకం పెట్టుకుంటా వాళ్ళు ఎందుకు తీసుకున్నారో దీన్ని కూడా నాకు సమాధానం చెప్పాలి. మా రైతుల మీద, మా రైతులు, మా ఉన్నటువంటి గ్రామ పరిధిలో ఉన్న ప్రజల మీద నాకు చాలా అవమానపరిచారు, కించపరిచారు. ఇంత తీసుకున్నారు, మా ఉప సర్పంచ్ అంత తీసుకున్నారు, ఆ డబ్బులు తీసుకొని ఎలక్షన్కి వెళ్ళాడు అన్నటువంటి ఒక వచ్చింది.
వాగ్దానం జరుగుతుంది. గ్రామస్తుల సమక్షంలో 3 సంవత్సరాలు అన్నారు అన్నారు కానీ ఇప్పుడు దాకా ఆపట్లేదట. మరి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిందా? 3 సంవత్సరాలు అయిపోయింది. మన కాగితాలు మీకు అసలు ఇచ్చారు అప్పుడు ఎప్పుడైనా అధికారులు? కానీ ఆ కాగితాలు ఏమి ఇవ్వలేదు. మరి ఉన్నారు కదా, వెళ్ళిపోయారు. కాగితాలు ఏమి ఇవ్వలేదు. రామనగర్ రాంబాబు, మా కుట్నాపల్లికి కోరి 4.5 కోటి తక్షణమే ఆపేయాలి. దానివల్ల మాకు గ్రామస్తులకి 17 గ్రామాలకు మొత్తం ఇబ్బంది కలుగుతుంది. ఈ కోరి మాత్రం ఏదో ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ పిఓ గారు మరి దీన్ని ఎంఆర్ఐ డిపార్ట్మెంట్ అందరూ కలిసి దీన్ని సర్యాలు తీసుకుంటూ కోరి ఆపేలాని మేము 17 గ్రామాల నుండి మేము అందరు కోరుకుంటున్నాం. కోరి అంటే మేము ముందుగా దీనికోసం పోరాటం చేసాం. ముందు నుండే పోరాటం చేసిన తర్వాత కూడా ప్లీజ్ బాంబు పేల్చినప్పుడు ధూళి రాకుండా నీరు వేసి గ్రామాలు ఎటువంటి ప్రాబ్లం రాకుండా మేము చేస్తాము అని చెప్పి అది కూడా పిఓ కూడా చెప్పాడు. అందరు వచ్చి ఎంఆర్ఓ కూడా చెప్పారు, కాంట్రాక్ట్ వాళ్ళంతా చెప్పారు. కానీ అది మాత్రం చేయట్లేదు. చెప్పిన వాగ్దానం మాత్రం ఒకటి జరగలేదు. ఇక్కడ భూమి దుమ్ము రాకుండా చూసుకుంటాము, మీకు శబ్దం రాకుండా చూసుకుంటాము, శబ్దము రాకుండా రాయి పగలబెడతాము, ఎటువంటి ఇబ్బందులు రాదు మీకు అని మా ప్రజల్ని కూడా ఇక్కడ పంచాయతీ 17 గ్రామాల వారిని కూడా అందరు కూర్చోబెట్టి చెప్పారు. అలాంటిది కూడా మరి అది జరగట్లేదు ఇప్పుడు దాకా. మరి పరిహారం మరి ఇస్తే ఇవ్వట్లేదు. మరి ఇంటింటి కొలాయి అన్నారు, అది లేదు. మళ్ళీ ఏంటంటే సస్య మా గుడి శివాలయంలో మెట్లు కడతామన్నారు, అది లేదు. అనుకున్నది కూడా ఏది నిరాహారస్తలేదు, జరగట్లేదు. అదంతాను అసలు చెప్పింది ఏది అవ్వట్లేదు. మా గ్రామం అంటే ఇబ్బంది ఎలా ఉంటుందని విఆర్ గారు కూడా వచ్చి మా గ్రామం చిన్నల ప్రజలతో కూడాను ఈ విషయాలు తెలుసుకుంటూ రాసుకొని వెళ్ళిపోయారు. సభ ద్వారా గ్రామ తీర్మానం అనుమతితో చేయవలసిన ఉండగా గ్రామస్తులు అనుమతి లేకుండా ఈసా కమిటీ తీర్మానం కూడా పూర్తిగా గ్రామ ప్రజలు అభిప్రాయం స్వీకరించి అనుమతి పొంది